టాలీవుడ్ లో తిరుగులేని హీరో మెగాస్టార్ చిరంజీవి ఆయన సినిమా అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే పండగ పూట బాస్ సినిమా రిలీజ్ అయితే వారు వన్ సైడ్ అయిపోతుంది అంతటి క్రేజ్ ఉన్న చిరంజీవి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీతో రీఎంట్రీ ఇచ్చారు ఇక్క నుంచి ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తానని అభిమానులకు మాటిచ్చారు కానీ అలా జరగలేదు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ విడుదలైన రెండేళ్లకు సైరా వచ్చింది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రానికి చిరు నలభై కోట్లు అందుకున్నారట తర్వాత కొరటాల శివుతో చేస్తున్న ఆచార్య సినిమాకు యాభై కోట్లు తీసుకున్నారట ఇందులో కాజల్ అగర్వాల్ నటించనుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు తండ్రి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే చిరు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తమిళ స్టార్ హీరో అజిత్ చిత్రం వేదాలం రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పారు బిల్లా శక్తి వంటి సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన మెహర్ రమేష్ ఈ రీమేక్ బాధ్యతలు తీసుకున్నారు తెలుగు వారికి మార్పులు చేర్పులు కూడా చేశారు అయితే ఇందులో నటించేందుకు మెగాస్టార్ కళ్ళు చెదిరే పారితోషికాన్ని అందుకున్నట్లు సమాచారం ఏకంగా తన రెమ్యునరేషన్ అరవై కోట్లకు ఫిక్స్ చేశారు బాస్ సినిమా అంటే కాసుల వర్షం కురవడం ఖాయమన్న ధీమాతో పాత అనిల్ శుంకరా కూడా ఈ మెగా పేమెంట్ కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట